మా మాచనపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనానికి 12 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా గతంలో మాకు ఎంపీడి జమ్మికుంట ఎంపీడీఓ గారు తెలియజేయడం జరిగింది. ఆ తరుణంలోనే ఎంపీడీఓ గారు సర్పంచ్ గారు పంచాయతీ కార్యదర్శి గారు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలం గతంలో 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా ఈ స్థలాన్ని బతుకమ్మ ఘాట్గా సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలతోనే దీని బతుకమ్మ ఘాట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలోనే మళ్ళీ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళు పనులు చేస్తున్న తరుణంలో నేను మా కుమార్ గారు మా మాజీ ఎంపీడీసీ భిక్షపతి గారు మేమంతా కూడా ఏప్రిల్ 27 తారీఖు రోజున జమ్మికుంట ఎంపీడీఓ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది బతుకమ్మ ఘాటు మహిళలు బతుకమ్మ ఆడుకునే స్థలం మా గ్రామంలో ఎక్కడ లేదు. ఇక్కడ కాకుండా వేరే దగ్గర ప్రభుత్వ స్థలం ఉన్న కాడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న అధికారులు ఈ ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఈడ ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఈ స్థలంలో కేటాయించడం కోసం కందకాలు గుంతలు తీసి ఈ స్థలంలో లక్షలాది రూపాయలతోని వందరవుల పని పెట్టి ఈ స్థలంలో గుంతలు కందకాలు తీయడం జరిగింది. అప్పుడున్న ఎంపీడీఓ గారు మాకు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి తర్వాత కూడా వచ్చిన ఈ మధ్యన వచ్చిన కొత్త ఎంపీడీఓ గారికి కూడా మేము గ్రామ సందర్శన అంటే గ్రామానికి వేరే పనుల మీద వచ్చినప్పుడు మేము వెళ్ళి ఆమెకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేడం ఇట్లా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రజాప్రతినిధులు అంతా కుమ్మక్కయ్యి పనిచేస్తూ ఉన్నారని చెప్పి చెప్తే ఎంపీడీఓ గారు ఏమన్నారు, గతంలో తీసిన పనులకు మీరు డబ్బులు కడతారా అని చెప్పి అన్నారు. ఎంపీడీఓ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఈరోజు వర్షం నీళ్ళు వచ్చి మామూలు వానకే ఇది అంతా నిండిపోయింది, మీరు చెరువులో పల్లె ప్రకృతి వనం పేరు మీద చేసిర్రు, మరి ఈ డబ్బులు అనేది ఈ ప్రభుత్వ ఆస్తికి నష్టం చేసిర్రు, మీరు ప్రభుత్వ సొమ్మును కాజేస్తూ ఉన్నారు మీ అక్రమ ఈ పనుల వల్ల. మరి ఈ తీసిన కందకాలకు కానీ ఈ గుంతలకు కానీ మరి మీరు కడతారా డబ్బులు, సర్పంచ్ గారు కడతారా, పంచాయతీ సెక్రటరీ గారు కడతారా, మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ పైన వెంటనే వేటు వేసి సస్పెండ్ చేయాలని చెప్పి మా గ్రామస్తుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంతల వల్ల మరి ఎంపీడీఓ ఉన్నా కార్యదర్శి గారు మా సర్పంచ్ ఎంపీడీసీ గారు మరి చెరువు శిఖం భూమిలో పల్లె ప్రకృతి వనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో అది తీసినప్పుడు ఎంబడ మాకు తెలిసినప్పుడు మేము మా కార్యదర్శి గారిని మరి పల్లె ప్రకృతి వనం అనేది చెరువు శిఖంలో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పినప్పుడు మరి ఇది నా సంబంధించిన కాదు, నా పరిధిలో కాదు, మరి ఇది ఎంపీడీఓ పరిధిలో కాబట్టి మీరు ఆ మేడం అడుగుతానే మేడం ఒకసారి మా గ్రామానికి విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూపించి మరి ఈ పల్లె ప్రకృతి వనం అనేది ఈ చెరువులా కరెక్ట్ కాదు మేడం, చెరువు నిండిపోతుంది, మీరు పెట్టిన ఎక్స్పెండిచర్ మొత్తం ఇక్కడ మునిగిపోతుంది, చెట్లు అనేవి చనిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి అప్పుడు కూడా మేడం మరి ఈ రోజు 80-90 మంది ఉపాధి హామీ పనులు చేసి ఆయకట్టు పోసి దాదాపు 2,000 పుక్కలు తీసారు, దానికి ఎక్స్పెండిచర్ ఎవరు పెడతారు, మీరు పెడతారా అని చెప్పి మేడం అడగడం జరిగింది. మరి అదే మేడాన్ని ఇప్పుడు మేము అడుగుతున్నాము, మరి ఇప్పుడు ఈ పుక్కలు తీసింది ఆయకట్టు పోసింది దాదాపు 600 కూలీలు, మరి ఆ డబ్బులు మరి మేడం కడతారా కార్యదర్శి కడతారా అని చెప్పి మేము ఈరోజు అడగడం జరుగుతుంది. మరి మేము మా సర్పంచ్ గారు కూడా విన్నపం చేసుకున్నాం, ఇది బతుకమ్మ ఘాటు అని ఏర్పాటు అని చెప్పి మొదటి నుండి మేము అనుకుంటున్నాం. మా సర్పంచ్ గారు మీరు ఒక మహిళ ఉండి మరి మీరు కూడా ఇక్కడ అద్దామని చెప్పి మేడాన్ని కోరడం జరిగింది, ఆమె కూడా స్పందించలేదు. మరి ఈరోజు ఈ చెరువు శిఖం భూమి దాదాపు 9 ఎకరాలు కబ్జా గురి కావడం జరిగింది, ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఈ భూమి వెలికి తీస్తే మరి పల్లె ప్రకృతి వనానికి కానీ మరి రైతులకు ఐకేపీ సెంటర్ కానీ ఇంకా వేరే విధంగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మేము కోరుచున్నాము. మేము అధికారులు కూడా చెప్తున్నాము, ఈరోజు మరి ఈ భూమి చెరువు శిఖాన్ భూమి దాదాపు 44 ఎకరాల భూమిని కూడా అల్లో 9 ఎకరాలు కబ్జా గురైంది, దీన్ని ఆర్డీఓ ఆఫీసు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వెంటనే స్పందించి ఈ చెరువు శిఖాన్ని ఎక్కడైతే హద్దులు ఉన్నాయో మరి ఎవరైతే కబ్జా చేసారో దాన్ని సరౌండ్లో బార్డర్ పెట్టి ఆ ప్రాంతంలో ఐకేపీ సెంటర్ ఉందో మరి బతుకమ్మ జాగుకు మరి పల్లె ప్రకృతి వనానికి ఉపయోగించాలని చెప్పి మేము కోరుతున్నాము.